దేశ వ్యాప్తంగా ఈవీఎంలపై అభ్యంతరాల వ్యవహారం కలకలం రేపుతోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరు పారదర్శకతపై మరోసారి విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈవీఎంలలో నమోదైన ఫలితాలను సులభంగా తారుమారు చేయొచ్చన్న ఎలన్ మస్క్ ట్వీట్తో భారత్ లో ఈవీఎంలపై మరోసారి ఆరోపణలు ఊపందుకున్నాయి. ఈవీఎంలపై ఎలన్ మస్క్ కామెంట్ కు దేశంలోని కాంగ్రెస్ ఇతర విపక్ష పార్టీల నేతలు గొంతు కలిపారు. అయితే ఈవీఎంలపై ఎలన్ మస్క్ చేసిన కామెంట్స్ కి బీజేపీ నేతలు ఘాటుగా బదిలిచ్చారు. ఈవీఎంలను హ్యాక్ చేసే ముప్పుందని ఎలన్ మస్క్ పేర్కొన్నారు. ఈవీఎంలను తొలగించాలని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా నియంత్రణలోని ప్యూర్టో రికోలో ఇటీవల జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ ఎక్స్ లో చేసిన ఓ పోస్ట్ కి ఎలన్ మస్క్ ఈ విధంగా స్పందించారు. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ జోక్యాన్ని నివారించేందుకు మళ్లీ పేపర్ బ్యాలెట్లను వెనక్కి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ భారత రాజకీయాల్లో దుమారం రేపింది. మస్క్ చేసిన ట్వీట్ కి బీజేపీ నేత కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కౌంటర్ ఇచ్చారు. ఇంటర్నెట్ తో అనుసంధానమై ఉండే ఓటింగ్ యంత్రాలు వాడుతున్న అమెరికాకో ఇతర ప్రాంతాలకో ఎలన్ మస్క్ అభిప్రాయం వర్తిస్తుండొచ్చని పేర్కొన్నారు. సురక్షితమైన డిజిటల్ హార్డ్వేర్ ను ఎవరు తయారు చేయలేరని అలాంటివన్నిటినీ ఒకే ఘాటున కడుతూ మస్క్ చేసిన ప్రకటన తప్పని వ్యాఖ్యానించారు. భారతీయ ఈవీఎంలు సురక్షితమైనవని, వీటికి బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ లాంటి కనెక్టివిటీ ఏది ఉండదని పేర్కొన్నారు. ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. భారత్ లో ఈవీఎంలు బ్లాక్ బాక్స్ గా మారాయని ఆరోపణలు చేశారు. ఎవరు వీటిని పరిశీలించడానికి అనుమతి లేదన్నారు. భారత ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై తీవ్రమైన ఆందోళన తలెత్తుతున్నాయని, సంస్థల్లో జవాబుదారీతనం లేనప్పుడు ప్రజాస్వామ్యం బూటకంగా మారుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ సాంకేతికత అనేది సమస్యల్ని తొలగించాలి కానీ సమస్యను సృష్టించకూడదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈవీఎంలను ట్యాంపర్ చేసే ముప్పుందని ప్రఖ్యాత సాంకేతిక నిపుణులు చెబుతున్నా, బీజేపీ ఎందుకు ఈవీఎంలను వినియోగించేందుకే మొగ్గు చూపుతుందో స్పష్టం చేయాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈవీఎంల వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత శ్యామ్ పిటోడా స్పందించారు. ఈవీఎం వ్యవస్థలో తారుమారుకు అవకాశం ఉందన్నారు. ఎలక్ట్రానిక్స్, టెలికాం, ఐటీ, సాఫ్ట్వేర్ వంటి రంగాల్లో తాను 60 ఏళ్ల పాటు పనిచేశానని, ఈవీఎం వ్యవస్థను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాతే తాను ఈ మాట చెబుతున్నట్లు వివరించారు. బ్యాలెట్ పేపర్ల విధానమే మెరుగైందన్నారు. ఎలన్ మస్క్ కు బీజేపీ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఛాలెంజ్ చేశారు. ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చన్న మస్క్ వ్యాఖ్యలపై పురంధేశ్వరి స్పందించారు. ఎలన్ మస్క్ ను ఎన్నికల సంఘం భారత్ కు ఆహ్వానించాలని, ఈవీఎంల హ్యాకింగ్ నిరూపణకు మస్క్ కు అవకాశం ఇవ్వాలని పురంధేశ్వరి సూచించారు. ఈవీఎంలపై పరిశోధనలకు ఈసీ ఇప్పటికే చాలా మందికి అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు. అవకాశం ఎన్నికల సంఘం ఇచ్చినా ఎవరు హ్యాక్ చేయలేకపోయారని పురంధేశ్వరి గుర్తు చేశారు. మస్క్ ఈవీఎంల అనుమానాలను రాహుల్ సమర్థించడాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తప్పుబట్టారు. ఈవీఎంలు తప్పైతే రెండు చోట్ల గెలిచిన రాహుల్ గాంధీ రాజీనామా చేసేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఆయన పోటీ చేసిన చోట కూడా ఇవే ఈవీఎంలు వాడారు కదా అని నిలదీశారు. దేశంలో ఈవీఎంలపై అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం, ఈవీఎంల పనితీరు పారదర్శకతపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందన్న ఎలన్ మస్క్ కామెంట్స్తో భారత్ లోనూ ఈవీఎంల పనితీరుపై ఆరోపణలొస్తున్నాయి. మస్క్ కామెంట్లతో ఏకీభవించిన కాంగ్రెస్ ఇతర విపక్షాలు ఈవీఎంలను బ్లాక్ బాక్స్ గా మారాయంటున్నారు. రాహుల్ సాంకేతికత అనేది సమస్యల్ని తొలగించాలే కానీ సృష్టించకూడదన్నారు. అఖిలేష్ ఈవీఎం వ్యవస్థను తారుమారు చేసే అవకాశం ఉందంటూ అన్నారు. ఇక మరోవైపు కాంగ్రెస్ నేత శ్యామ్ పిటోడా మస్క్ ఈవీఎంలపై ఆరోపణల్ని ఖండించారు. బీజేపీ మన దేశంలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదంటూ ఓవైపు బీజేపీ చెబుతోంది. బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదంటోంది బీజేపీ.